జై శ్రీరామ్. నామధారకుడనే బ్రాహ్మణుడు ఎన్నో కష్టాలకి గురై ఎన్ని చేసినా ఒకటి తీరక ఎంతో బాధలో పడ్డాడు. ఆ పరిస్థితుల్లో అతడు శ్రీగురుని మహత్యం గురించి విని వారి దర్శనంతో కానీ అవి తీరవని నిశ్చయించుకున్నాడు. గాంధర్వ నగరంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ లోకప్రసిద్ధమై దూరదూర ప్రాంతాల నుంచి కూడా ఎందరో వచ్చి వారిని సేవించి వారికి కావలసినవి పొందుతున్నారు అని తెలుసుకున్నాడు. అప్పుడు ఆయన దర్శనం అవ్వకుంటే నామధారకుడు ప్రయోపవేశం చేయదలుచుకొని శ్రీగురుణ్ణి స్మరించి ఇలా మొరపెట్టుకున్నాడు. అందరి కష్టాలు తొలగించే మీ నామస్మరణతో నా కష్టాలు ఎందుకు తొలగడం లేదు? అందుకు నా పాపాలే కారణమైతే సర్వపాపహారమైన మీ నామం వాటిని ఎందుకు నశింపజేయలేదు? అన్ని జీవులకు కరుణించే మీరు నన్ను మాత్రం ఎందుకు కరుణించటం లేదు? గురువే త్రిమూర్తి స్వరూపమని తలచిన వెంటనే ఫలితమిస్తాడని వేదాలు స్మృతులు చెప్తున్నాయి. ఈ కలియుగంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామియే అంతటి గురువు అని కీర్తి కూడా వచ్చింది. మరి నా పట్ల అదెందుకు నిరూపణ కావటం లేదు? మీరు సాటి లేని పెన్నిది అని నిస్సంశయంగా అందరి అనుభవంను, కానీ నా మనసులో మీపై భక్తి ఎందుకు కలగడం లేదు? నా మనసు మీపై స్థిరంగా నిలవటం లేదేమిటి? మీరే నా తల్లి, తండ్రి, గురువు, దైవం, తోడు, నీడ అని నమ్మి ఇప్పుడు మిమ్మల్నే ఆశ్రయించాను. పసితనంలో నాకు మీ పేరు పెట్టి నా తల్లిదండ్రులను నన్ను మీకు అమ్మేశారు. పరమాత్మ, మీరు దీనుల పాలిటి కల్పవృక్షము, దయాళువు, మహాదాత, దేవతలకే శక్తిని అనుగ్రహించే విశ్వమంతటినీ పోషిస్తున్న మీరు నన్ను ఉపేక్షిస్తున్నారెందుకు? మీరు సర్వసాక్షి అని వేదాలు చెప్తున్నాయి కదా, మరి నా దుస్థితి మీకు తెలియటం లేదా? ఎవరిని ఉపేక్షించని మీరు నన్నెందుకు ఉపేక్షిస్తున్నారు? నేను మీకేమైనా సమర్పించలేదనా? సాక్షాత్తు శ్రీ లక్ష్మీదేవియే సేవకురాలైన మీకు దరిద్రుడనైన నేనేమి ఇవ్వగలను? బిడ్డ నుంచి ఏమి తీసుకొని తల్లి స్తన్యమిస్తుంది? నన్ను అనుగ్రహించే సమయంలో ఇంకా ఆలస్యం ఎందుకు? ఇంకా సమయం రాలేదని అనడం సర్వసముద్రుడైనటువంటి సమర్థుడైనటువంటి మీకు తగదు. ఇంతకుముందు మీరే దిక్కని తలిచి నేను మిమ్మల్ని సేవించని మాట నిజమే, కానీ సేవిస్తేనే ప్రసాదించేది దానం ఎలా అవుతుంది? స్వామి, లౌకికుడైన రాజు కూడా తన సేవకుల వంశంలో పుట్టిన వారిని రక్షిస్తున్నాడు. మా పూర్వీకులందరూ మిమ్మల్ని నిష్క్రమంగా సేవించినందుకైనా మీరు నన్ను రక్షించాలి. లేకుంటే సత్పురుషులకు ఫిర్యాదు చేసైనా నా రుణం రాబట్టుకుంటాను. మీరు నాపై కాఠిన్యం వహించినట్లు తోస్తున్నది. అది మీ సాటి వారి పట్ల తగునేమో కానీ అల్పుడైన నాయందు తగదు స్వామి. ఇందుకు కారణం నేను చేసిన తప్పులేమో, అజ్ఞానినైన నాకు దోషాలు చేయటం సహజమే. నా వంటి పాపి లేడు, కానీ మీ వంటి పాపహారకుడు లేడు. కనుక నన్ను ఉద్ధరించండి. ఒకవేళ నేను మీ గురించి ఆడిన నిష్ఠూరాలే మీ కాఠిన్యానికి కారణమా? దయాసముద్రులైన మీరు అలిగిన బిడ్డను తల్లి బుజ్జగించినట్లుగా నన్ను బుజ్జగించాలి, కానీ నాపై అలిగి అనుగ్రహించుకుంటే నాకు దిక్కెవరు? లేకుంటే నేను చేసిన తప్పేమిటో అదైనా నాతో చెప్పవచ్చు కదా స్వామి. ఇక్కడ అతను చేసిన తప్పేంటో ముందు సిద్ధుడు ఇతనికి చెప్తాడు. అయినా దానిని కూడా మరణించి శ్రీగురుడు అతనికి త్వరలోనే స్వప్నంలో దర్శనమిస్తాడు. అయితే కంటిన్యూషన్, ఏమైనా మీరు నాలోని దోషాలను క్షమించి నన్ను దయతో చూడాలి. మీరే నాకు దిక్కు. మిమ్మల్ని నేను శరణు పొందుతున్నాను. చైతన్యమూర్తివి, దయానిధివి అయిన నీ కారుణ్యం ఏమైంది ప్రభు? మృత్యుముఖంలో ఉన్న నన్నెందుకు ఉద్ధరించుకున్నావు? ఇలా దారి పొడుగున నామధారకుడు అనేక విధాలుగా శ్రీగురుని ఆర్తితో ప్రార్థిస్తూ వెళ్ళి చివరకు శోష వచ్చి కిన్నుడై గాంధర్వపురం దగ్గర ఉన్నటువంటి ఒక చెట్టు కింద పడుకున్నాడు.
అతనికి నిద్ర తూగుతున్నప్పుడు కలలో కూడా అతడు శ్రీగురుణ్ణే స్మరిస్తూ ఉన్నాడు. ఆవు తన నిడవాసినటువంటి ఆర్తనాదం చేస్తున్న దూడ దగ్గరికి వాత్సల్యంతో పరుగున వచ్చినట్టు భక్తుల పాలిట కామధేను అయినటువంటి ఆ పరమేశ్వరుడు అవధూత వేషంలో నామధారకునికి స్వప్నంలో దర్శనమిచ్చాడు. ఆయన జడలు విభూది పులిచర్మము ధరించి ఉన్నాడు. నామధారకుడు కలలోనే స్వామికి సాష్టాండ నమస్కారం చేసి తన పొడవైన జుట్టుతో వారి పాడాలను తుడిచి నీటితో అభిషేకించి గంధం అలంకరించి పూజించాడు. ఈ దర్శనంతో అతని హృదయం శాంతించింది. అతని మనస్సులో ఆ రూపం స్థిరంగా నిలిచింది. అప్పుడు ఆ యోగీశ్వరుడు అతనిని లేవనెత్తి ముఖాన విభూతి పెట్టి తలపై చేయి ఉంచి ఆశీర్వదించాడు. వెంటనే అతనికి మేల్కో వచ్చింది. అయినా తన తలపై అవధూత చేయి పెట్టిన అనుభూతి అలాగే ఉంది. అతడు ఆశ్చర్యపోయి చుట్టూ చూశాడు. అక్కడ మరెవరూ లేరు. అప్పుడు అతడు లేచి తనకు స్వప్న దర్శనమిచ్చిన ఆ గురుమూర్తిని స్మరిస్తూ ముందుకు సాగిపోయాడు. శ్రీగరుడు అతను కోరిన దానికి కంటే కూడా రెట్లు అధికంగా అనుగ్రహిస్తాడు. అతన్ని తన శిష్యునిగా అంగీకరించాడు. స్వప్నంలో లభించే గురు దర్శనము, గురు కృప ఉత్తమమైన శుభసూచకాలను సూచిస్తున్నాయని శాస్త్రాలు చెప్తున్నాయి. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీ పాదవల్లభ శ్రీ నృసింహ సరస్వతే నమః. నామధారకుడు ముందుకు సాగుతూ తనకు స్వప్నంలో దర్శనమిచ్చినటువంటి ఆ మూర్తి తనని చెరగరాని ముద్ర వేసుకున్నది. ఆయనకు ప్రత్యక్షంగా దర్శించాలన్న ఆవేదన అతనిలో తీవ్రమైనది. అతడు అలాగే కొద్ది దూరం వెళుతూ స్వామివారి అనుగ్రహను ఎలా పొందుతాడనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్లో ఆధ్యాత్మికమైనటువంటి ఇలాంటి చరిత్రలు మరిన్ని చదవబడుతున్నాయి. దయచేసి గమని